గ్రామానికి ఒకటే విగ్రహం అనే నిబంధనలతో పోలీసులు ప్రభుత్వం ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామరాజు ధ్వజమెత్తారు. మంగళవారం హైదరాబాద్లోని విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంగళవారం హైదరాబాద్లోని విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామరాజు మాట్లాడుతూ, వినాయక ఉత్సవాలలో ప్రతి సంవత్సరం హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో శివపార్వతులు తనయుడైన వినాయకుణ్ణి 11 రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారని, ఇప్పుడు కరోనా మహమ్మారి వల్ల సామాజిక దూరం పాటిస్తూ వినాయక ఉత్సవాలు కూడా సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. విగ్రహ ఎత్తు కూడా సాంప్రదాయబద్ధంగా ఉంచాలని, మరోవైపు గత కొన్ని రోజులుగా నల్గొండ, వరంగల్, గద్వాల లాంటి ఎన్నో ప్రాంతాలలో ఉత్సవాల నిర్వాహకులను పోలీసులు వేధిస్తున్నారని తెలిపారు. గ్రామానికి ఒకటే విగ్రహం అనే నిబంధనలను విధిస్తూ పోలీసులు ప్రభుత్వం ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ సమావేశంలో బండారు రమేష్, సుభాష్ చందర్ తదితరులు పాల్గొన్నారు. నిన్న ఆయన స్పష్టంగా అక్కడ చెప్పిన తర్వాత కూడా పేపర్లలో అన్ని చోట్ల కూడా, అంటే ప్రభుత్వం చెప్పిన దానికి విరుద్ధంగా ఈ డిఎస్పీలు డీసీపీలు వివరిస్తున్నారు. అంటే మరి హోమ్ మినిస్టర్ గారేనా లేక ఇంకెవరన్నా వేరే వాళ్ళు వీళ్ళకి ఏదైనా పవర్స్ ఇస్తున్నారా, వీళ్ళ అధికారులు? ఇది స్పష్టం చేయాలి. మేము కోరింది ఒకటే, హిందువుల మనోభావాలను దెబ్బతీయొద్దు, వాళ్ళు పూజ చేసుకునే విధంగా ఉండనివ్వాలి. కోవిడ్కు లోబడి మాత్రం చేసుకోవాలి, మేము ముందే చెప్తున్నాం. ఇంకోటి, హిందూ సమాజం ఇప్పుడు కూడా ఇప్పుడు ఉన్న దాంట్లో కూడా దాదాపు వాళ్ళంతా వాళ్ళే నిర్ణయించుకున్నారు మనం రోడ్డు మీదకి రావద్దని, పెద్ద ఎత్తున చేయొద్దని, బట్ పూజలు మాత్రం చేయాలి. ఈ హిందూ సమాజం చేసే పూజలేవి కూడా వాతావరణం చెడగొట్టాయి, వైషమ్యాలను రేకెత్తించాయి. ఇవన్నీ కూడా తనకు తాను వృద్ధి చేయడానికి, తర్వాత ఈ ఎన్ని చోట్ల చేసే పూజలు అన్ని చోట్ల కాలుష్యం విషపూరితం కాకుండా మంచిగా కలుషితం ఉండదు. ఎందుకంటే పూజ చేసే దాని లోపల మేమందరి వాడేటి సుగంధ ద్రవ్యాలు, తర్వాత వేద మంత్రాల వల్ల మనిషి శుద్ధి జరుగుతాడు, ఈ సుగంధ ద్రవ్యాల వల్ల వాతావరణం కూడా శుద్ధి జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వానికి మళ్ళీ నేను చెప్తున్నాను, వీళ్ళని దూషించడం కానీ వాళ్ళని కేసులు పెట్టడం, భయప్రాంతులు చేయడం మాత్రం చేయొద్దు. ఇవాళ మా పండుగలు అందరికీ ఉపాధి కలిగించే పండుగలు జరపకూడదని చెప్పండి, మీరు ఎవరు అసలు ఇంతకు చెప్పండి? ఒక వైరస్ వచ్చింది, నిబంధనలు పాటిస్తున్నాడు కదా, మేము సావాలనుకుంటారు అందరు. మేము చనిపోవాలి వెళ్ళిపోతారా? వాళ్ళకి భయం కదా, ఎవరు బాగా వాళ్ళకు ఉంది కదా. కాబట్టి ఏవైతే నిబంధనలు ఉన్నాయో నిబంధనలు పాటిస్తాం. మా పండుగలు మమ్మల్ని సాగుగా జరుపుకోనివ్వండి. మీరు వ్యతిరేకించాలే జరగలేదంటే చూసుకోరు, బయటకు వస్తాం. మా పండుగలు ఎలా నిర్వహించుకోవాలని నిర్వహించుకుంటాం, కేసులు పెట్టుకుంటే పెట్టుకోండి, భరించిన సమాజం సిద్ధంగా ఉంది. ఇది మాత్రం ప్రభుత్వం మరణించాలి, పోలీస్ అధికారులు మాత్రం మరణించండి, ప్రజల నుంచి ఉద్యమం అడగండి. చాలా ఎక్కువ చేస్తున్నారు చాలా మంది కింద అధికారులు, పై అధికారులు చాలా మంచిగా బ్రహ్మాండమైన స్పీచ్లు ఇస్తున్నారు, మా పెద్దవాళ్ళకి చెప్తున్నారు, కింద జరిగిన సంఘటనల పైన ఎవరు పట్టించుకోలేదు. 100 ఫోన్ చేసిన చెప్తున్నారు ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి. కాబట్టి మా పండుగను మేము భక్తి సిద్ధంతో నియమ నిబంధనలు పాటించి ఎవరికి ఇబ్బంది కలగకుండా